హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఆధార్ సెంటర్ కి వెళ్లకుండానే మీ ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా మీ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఆధార్ లో ఉన్న మొబైల్ నంబర్ ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా అయితే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు సో అందువల్ల ఎవరైతే ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ చేయాలనుకుంటున్నారో లేదా ఆధార్ కార్డు లో మొబైల్ నంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి సో అన్నిటికన్నా ముందు మీ మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి మై ఆధార్ డాట్ జిఓవి డాట్ ఇన్ ని సెర్చ్ చేసుకోవాలి సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది చెక్ ఆధార్ వాలిడిటీ అని దాని మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది సో మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుని చూడవచ్చు మన ఆధార్ కార్డ్ అనేది ఎగ్జిట్ లో ఉందని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అని సో దానితో పాటు ఇక్కడ కింద చూస్తే మనకు మొబైల్ చోట ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది అంటే మీ ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ నంబర్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ నిల్ అని వస్తే దాని అర్థం మీ ఆధార్ కార్డ్ కి ఎలాంటి మొబైల్ నెంబర్ లింక్ లేదు అని ఒకవేళ లింక్ ఉంటే ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో అది ఇక్కడ చూడవచ్చు సో ఎవరికైతే ఇక్కడ నిల్ చూపిస్తుందో వాళ్ళైతే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు లేదా ఎవరికైతే ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తుందో మొబైల్ నెంబర్ వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆధార్ కార్డు లో మొబైల్ నెంబర్ చేంజ్ లేదా లింక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సో దానికోసం బ్రోజర్ ఓపెన్ చేసి ఐపీబి అని సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగానే విధంగా మనకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని సో దాని తర్వాత ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడానికి ఒక సర్వీస్ అయితే ఇవ్వడం జరిగింది సర్వీస్ ఎక్వెస్ట్ అని సో దానిలో నాన్ ఐపీబి కస్టమర్ దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడవచ్చు సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మనం ఎందుకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఆధార్ మొబైల్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ ఆప్షన్ ద్వారా మనం ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డు లో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు లేదా చేంజ్ కూడా చేసుకోవచ్చు సో దాని మీద టిక్ చేసుకోవాలి దాని తర్వాత కింద కోల్ చేసి ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది మనకు సంబంధించి సో ఇక్కడ సల్యూటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మన ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత మన అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మన పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ లో మన పోస్ట్ ఆఫీస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మన పోస్ట్ ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకోమని ఆటోమేటిక్ గా కింద ఇచ్చిన బాక్సెస్ అన్ని ఆటోమేటిక్ గా ఫిల్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇది మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో దాని తర్వాత ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అనే ఒక బాక్స్ అయితే ఉంటుంది సో దానిలో మనం మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఆధార్ మొబైల్ లింక్ అని టైప్ చేయాలి దాని తర్వాత కింద ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే సో మన ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ చేసే లేదా చేంజ్ చేసే రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో పోస్ట్ మ్యాన్ అయితే తో పాటు మనకి ఇంటికి అయితే డోర్ స్టెప్ కి రావడం జరుగుతుంది సో బయోమెట్రిక్ డివైస్ ద్వారా మన ఆధార్ కార్డ్ నంబర్ లింక్ అయితే చేయడం జరుగుతుంది లేదా ఎవరైతే చేంజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి చేంజ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ సర్వీస్ కోసం వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఈ సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ప్రతి చోట అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో ఒకవేళ మీ ఏరియాలో కూడా ఈ సర్వీస్ అయితే స్టార్ట్ అయింటే మీరు కూడా చాలా ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మొబైల్ నంబర్ ని మీ ఆధార్ కార్డ్ తో లింక్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఆధార్ సెంటర్ కి విజిట్ చేయకుండానే చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చొని మన ఆధార్ కార్డు మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ఈ వీడియోని లీక్ చేయడం మర్చిపోదు అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ